అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైనా చికిత్స చేయాలంటే ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ ఉండాల. ఆ వ్యాధి నిర్ధారణ కోసం ముందుగా పేషెంట్ని పరీక్షించి అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ తర్వాత అవసరమైతే ఎక్స్రేస్, ల్యాబ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, అలాగే ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, అనేక రకాల డయాగ్నోస్టిక్ పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత డాక్టర్ కూడా ఒక నిర్ధారణకు వస్తారు, ఏ రకమైన వ్యాధి, దాన్ని ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందనేది. ఒక్కొక్కసారి వ్యాధి నిర్ధారణలోనే కొంచెం పొరపాట్లు వస్తూ ఉంటాయి, అది ఆ యొక్క డాక్టర్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ల్యాబ్ టెస్ట్లో కానివ్వండి, కొన్ని రకాల అల్ట్రాసౌండ్ పరీక్షల్లో కానివ్వండి, కరెక్ట్గా వ్యాధి నిర్ధారణ చేయటానికి ఒక్కొక్కసారి అక్కడ పొరపాట్లు వస్తూ ఉంటాయి. మరి దాన్ని చూసి డాక్టర్ కనుక ట్రీట్మెంట్ మొదలు పెడితే ఫలితాలు అనుకూలంగా ఉండవు. ఒక ఉదాహరణ చెప్తాను. సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం ఒక 60 సంవత్సరాల వయసున్న లేడీ పంటి చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందని చెప్పేసి నా దగ్గరికి వచ్చింది. చూస్తే లైట్గా కొద్ది ఊజ్ అవుతుంది, అంటే కొంచెం కొంచెంగా రక్తం వస్తూ ఉందన్నమాట. అన్నీ హిస్టరీ అడిగాను, కంప్లీట్గా ఏదన్నా ఫీవర్ ఉందా, ఇంతకుముందు వచ్చిందా, ఇవన్నీ అడిగిన తర్వాత ఒక అంతకుముందు 4 రోజులుగా ఫీవర్ ఉందండి, ఫీవర్ అయితే తగ్గిపోయింది, చిగుళ్ళ నుంచి కొంచెం రక్తం వస్తుందండి అని చెప్పేసి. సో మామూలుగా అయితే ఏమనుకుంటాం, ఆ చిగుళ్ళ నుంచి రక్తం కదా, ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్, అక్కడ మామూలుగా పంటి మీద కొంత క్యాల్క్యులస్ గార కూడా ఉంది, ఏదో క్లీన్ చేసేసి కొంచెం మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాం. ఎందుకునో నాకు ఆ పేషెంట్ని చూస్తే మామూలు చిగుళ్ళ ప్రాబ్లం కన్నా ఏదో ఒక సిస్టమిక్ డిసీజ్ ఉందేమోనని ఒక అనుమానం వచ్చింది. వెంటనే నేను ఒక ల్యాబ్ టెస్ట్కి పంపించాను, అసలు ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందనేది చూద్దామని చెప్పేసి. మరి ఆ ల్యాబ్ టెస్ట్ ఒక గంట 2 గంటల్లోనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్లేట్లెట్ కౌంట్ నార్మల్గానే ఉంది, 2.5 లాక్స్ ప్లేట్లెట్స్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. మామూలుగా 2 to 4 లాక్స్ ప్లేట్లెట్ కౌంట్ ఉంటుంది. అయినా కూడా నాకు ఎందుకో ఒక డౌట్ ఉండి మళ్ళీ ఇంకొక ల్యాబ్కి పంపించానమాట. సో ఆ ల్యాబ్ టెస్ట్ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను, కేవలం 40,000 కౌంట్ మాత్రమే ఉంది. అంటే అప్పుడు ఒక వ్యాధి నిర్ధారణకు వచ్చాను, ఈ పేషెంట్కి డెంగ్యూ ఉందని చెప్పేసి. మరి మొదట ల్యాబ్ టెస్ట్ చూసి 2.5 లక్షల ప్లేట్లెట్ కౌంట్ నార్మల్గా ఉందని చెప్పేసి మనం కనుక ఎటువంటి ట్రీట్మెంట్ చేయకుండా ఆమెను కనుక పంపించేసినట్లయితే 2-3 రోజుల్లో చచ్చిపోయేది. వెంటనే ఈ 40,000 కౌంట్ ఉందనేది చూసిన తర్వాత, అంతకుముందు ఫీవర్ వచ్చిన ఇవన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాత ఒక డెంగ్యూ అని నిర్ధారించి ఓ ఫిజీషియన్తో మాట్లాడి అక్కడ పంపించి అక్కడ అడ్మిట్ చేసి తర్వాత కొద్ది రోజులకు ఆవిడ కోలుకుంది, వచ్చి చేతులు పెట్టి దండం పెట్టి. నిజంగా ఈరోజు వ్యాధి నిర్ధారణ అనేది చాలా కీలకం. మరి వ్యాధి నిర్ధారణ కాక పేషెంట్లు కూడా చాలా మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. కొన్ని రేర్ డిసీజెస్లో చాలా కష్టం వ్యాధి నిర్ధారణ అవటం, దానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది, అనేక రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా కూడా కొన్ని రేర్ డిసీజెస్ ఎక్కడో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లోనే వాటి మీద పేషెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని కనిపెట్టగలుగుతూ ఉంటారు. రెగ్యులర్గా అది అంత సాధ్యమయ్యే పని కాదు. అలాగే ఒక 30 సంవత్సరాల క్రితం నా సొంత అనుభవం చెప్తాను. ఒకసారి యూరిన్లో కొద్దిగా రెడ్ కలర్ వస్తుందన్నమాట, అంటే బ్లడ్ కూడా కలిసిన యూరిన్ వస్తుందన్నమాట. వెంటనే నేను అక్కడే, నేను బెంగళూరు దగ్గరలో ఒక మెడికల్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను, వెంటనే నేను అక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మొత్తం అల్ట్రాసౌండ్, మామూలు ఎక్స్రేలు అన్నీ తీపించాను, అలాగే అక్కడ యూరాలజిస్ట్ కూడా చూపించాను. కానీ ఆ టెస్ట్లో ఏమీ లేదని తేలింది. మళ్ళా 4 రోజుల తర్వాత మళ్ళీ అట్లాగే వస్తుంటే నేను అక్కడ ఉన్న మా ప్రిన్సిపల్ సీనియర్ ప్రొఫెసర్స్ని అడిగితే వాళ్ళు బెంగళూరులో ఇంకొక సెంటర్ పంపించారు. అక్కడ కూడా చాలాసేపు, ఆల్మోస్ట్ 1 గంట సేపు అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాత ఒక చిన్న క్యాల్కులస్, అంటే కిడ్నీ స్టోన్ లాంటిది ఉందండి, అది లోపల ఒక
ఆ బోన్ అడ్డొస్తుంది, అంటే ఈ స్టోన్ కనపడకుండా బోన్ మాస్క్ చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా మనకి అల్ట్రాసౌండ్లో తెలియట్లేదు కానీ, బట్ కొంచెం క్యాల్కులస్ అంటే చిన్న స్టోన్ లాంటిది ఉందనేది అర్థమవుతుందని చెప్పేసి వాళ్ళు వేగ్గా చెప్పారనమాట. మళ్ళీ ఒక నెల రెండు నెలలు గడిచిన తర్వాత నేను ఎందుకు చెన్నైకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ కూడా ఇదే రిపీట్ అయితే అక్కడ ఉన్న ఒక మంచి ఒక సీనియర్ మోస్ట్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం జరిగింది మా యొక్క డీన్ సలహా మేరకు. ఆయన చూడగానే ఇదే ఉండదు, మామూలు స్టోన్ ఉంటుందని చెప్పి మామూలు ఎక్స్రే తీపించారనమాట. ఆ ఎక్స్రేలో చక్కగా ఒక చిన్న స్టోన్ కనిపిస్తూ ఉందన్నమాట. సో అంటే ఆ డయాగ్నోస్టిక్లో ఏ రకమైన మనం అందులో ఉన్న ఎక్స్పీరియన్సు అనుభవము ఆ అల్ట్రాసౌండ్ చేసేవాళ్ళ అనుభవం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. తర్వాత వాడి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా ఆయన చూసి చెప్పాడు ఇదేం ప్రాబ్లం లేదు, మామూలుగా యూరిన్లో పడిపోతుంది, బట్ అది కొంచెం అది తీయాలన్నా కొంచెం కష్టం, అది దానివల్ల మీకేం ప్రాబ్లం లేదని చెప్పాడు. ఆ తర్వాత నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి మళ్ళా అదే రిపీట్ అయింది, కొంచెం బ్లడ్ కలర్లో రావటం. మళ్ళీ ఒక ఇక్కడ ఒక డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్తే అక్కడ కూడా చూసి ఏమి లేదన్నారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకొక డయాగ్నోసిస్ సెంటర్లో మామూలుగా అల్ట్రాసౌండ్ స్కాన్లోనే తెలిసింది ఉందని చెప్పి, తర్వాత మామూలు ఎక్స్రేలో కూడా చూస్తే చిన్న స్టోన్ లాంటిది ఉంది, అంటే అది ఒక 7 మిల్లీమీటర్ సైజులో ఉంది, అది యూరిన్లో రావటం కష్టం అది అని చెప్పేసి సీనియర్ యూరాలజిస్ట్లు చెప్పిన తర్వాత దాన్ని తీయించేయటం జరిగింది. అలా మనం చికిత్సలో వ్యాధి నిర్ధారణ అనేది చాలా కీలకం. ఆ వ్యాధి నిర్ధారణ కోసమే మరి అనేక రకాల ఒక్కొక్క అవసరమైతే టెస్టులు చేయవలసి ఉంటుంది. ఏదైనా చికిత్స చేయాలంటే వ్యాధి నిర్ధారణ ముఖ్యం కాబట్టి ఓపికతో ఆ వ్యాధి నిర్ధారణ అయ్యే వరకు కొంచెం ఆ డాక్టర్ని కంగారు పెట్టకుండా కొంచెం ఓపికగా అవసరమైతే కొంచెం సమయం వెయిట్ చేసి ఆ వ్యాధి నిర్ధారణ అనేది పూర్తిగా జరిగే వరకు పేషెంట్ కనుక ఆ సమయాన్ని కేటాయించినట్లయితే ఆ డాక్టర్ కూడా చక్కగా ఆ వ్యాధి నిర్ధారణ చేయగలుగుతారు, అలాగే వారికి మంచి చికిత్స కూడా అందుతుంది. అందరికీ నమస్కారం.